శ్రీ గురుభ్యో నమః. ఈవేళ మనం ఈ మాన్సూన్ సీజన్లో అంటే వర్షాకాలంలో వచ్చేటువంటి చిన్న చిన్న ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు, వాటికి సంబంధించిన జాగ్రత్తలు, అలాగే వాటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి హోమియోపతి మందుల గురించి కొంచెం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో వర్షాలు అవి మనకి ఎక్కువ పడుతుంటాయి. సో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి వాతావరణం. మెయిన్గా ఇలాంటి వర్షాకాలంలో మనకు వచ్చే ప్రధానమైన జబ్బులు ఈ జలుబు ఒకటి, దీన్నే మనం కామన్ కోల్డ్ అంటాం, అలాగే ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ అంటాం, అలాగే కొన్ని వాటర్ వల్ల వ్యాప్తి చెందేటువంటి కొన్ని రకాల జబ్బులు లైక్ టైఫాయిడ్ ఫీవరు, కలరా, అలాగే కొన్ని దోమకాట్లు వల్ల మనకి సంక్రమించేటువంటి చికెన్ గన్య, ఈ డెంగీ ఫీవరు, ఇవి ఈ వర్షాకాలంలో మనకి ప్రధానంగా వ్యాప్తి చెందేటువంటి జబ్బులు. సో దీనికి మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, అందరికీ తెలుసు పడిసం 10 రకాలు పెట్టు అంటారు. సో ముఖ్యంగా మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ఈ ఋతువులో, ఈ వర్ష ఋతువులో, ముఖ్యంగా ఆషాఢ మాసంలో మనకి పెద్దలు కూడా రకరకాల ఫుడ్ ఇంగ్రీడియంట్స్ విషయంలో కూడా మనకి చాలా జాగ్రత్తలు ఇచ్చి ఉన్నారు. ఉదాహరణకి గోరింటాకు పెట్టుకోవటం అంటే అదేదో ట్రెడిషనల్ మనం కోన్ పెట్టుకుందాం అనుకుంటారు, కాదు. గోరింటాకుకి చాలా యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఈ వర్షాకాలంలో మనం వర్షాల్లో తిరుగుతూ ఉంటాం, బురదలో కాళ్ళు పెడుతూ ఉంటాం. సో ఈ రకమైనటువంటి కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టుకోవటం వల్ల యాంటీసెప్టిక్గా గోరింటాకు పనిచేసి ఏ రకమైనటువంటి విష సంబంధితమైనటువంటివి ఏదైనా పురుగులు అవి ఉన్నా కూడా వాటిల్ని ఇది పూర్తిగా న్యూట్రలైజ్ చేస్తుంది. అది అంతరార్థం. అలాగే ఎక్కువ ఆషాఢ మాసంలో నేరేడు పళ్ళు, వాక్కాయలు, తర్వాత ఇవి చాలా ఎక్కువగా తినమంటారు. ఇవికి దీనికి కూడా చాలా సైంటిఫిక్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకంటే వాక్కాయల్లో చాలా వరకు చలవ చేయకుండా, అంటే ఎక్కువ నీరు పట్టకుండా, జలుబు చేయకుండా చేసేటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే నేరేడు పళ్ళు గురించి అందరికీ తెలిసిందే, చాలా మంచి ఆరోగ్యకరమైనటువంటి పండది. ఈవెన్ డయాబెటిక్స్ కూడా తీసుకోవచ్చు నేరేడు పళ్ళు. ఇవి మనం ముఖ్యంగా తీసుకునేటువంటి ఆహార పదార్థాలు. ఇవి కాకుండా మనం ఏదైనా జలుబు చేసినప్పుడు కానీ వెంటనే సిట్రిజిన్లు, లేకపోతే ఇన్హేలర్సు, లేకపోతే మందుల షాపులకు పరిగెత్తటం ఇవి ఎక్కువగా చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే, జాగ్రత్తగా మనం చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి చిట్కాలు, ఉదాహరణకి పాలల్లో కాస్త పసుపు, అంటే ఒరిజినల్ మనకి హెర్బల్ షాప్స్లో దొరుకుతాయి, అంతేగాని కెమికల్గా కొట్లో కిరాణా షాపుల్లో దొరికేవి కాకుండా ఒరిజినల్ హెర్బల్ పసుపు ఒకటి మనం వాడుకున్నట్టయితే అది కూడా చాలా మనకి పాలల్లో కలుపుకుని, వేడి పాలల్లో కాస్త పసుపు కలుపుకుని తాగటం చాలా ఆరోగ్యపరమైనటువంటి ఇది. రెండవది, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది, ఏంటంటే కాస్త వాము కొంచెం వేయించేసి దంచి కొట్టి పౌడర్ కింద చిన్న కర్చీఫ్ లాంటి దాంట్లో వేసి అది తరచుగా వాసన చూడటం, రోజుకు 4-5 సార్లు. ఇది కూడా ఈ ముక్కు బ్లాక్ అవటం, తుమ్ములు రావటం, జలుబు చేయటం, ఈ రకమైనటువంటి దోషాల నుంచి, అనారోగ్యాల నుంచి మనల్ని చక్కగా ఆదుకుంటుంది. ఇంకా మూడవది, అతి ముఖ్యమైనది ఏంటంటే పాలల్లో మిరియాలు. ఇది చాలామందికి తెలిసిందే, ఏ రకమైనటువంటి కొంచెం జలుబు సంబంధితమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే మనం పాలల్లో మిరియాలు కలుపుకుని తాగినట్టయితే ఇది కూడా మనకి చాలా వరకు ఈ జలుబు, దగ్గులు, గొంతు నొప్పులు ఇటువంటి వాటిల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇవి మనం ఈ వంటింట్లో సంబంధించిన చిట్కాలు. ఇవి చేసుకోవటం వల్ల మనం చాలా వరకు
ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ లేదా అలోపతి మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వకుండా మన ఇంట్లోనే చిన్న చిన్న వైద్యం చేసుకున్నట్టయితే చాలా వరకు మనం ఇటువంటి రోగాల బారిన పడకుండా ఉంటాం. ఇంకొకటి, వర్షాకాలంలో మనం చేయాల్సింది ఏంటంటే వీలైనంత వరకు ఈ వాటర్ బాగా కంటామినేట్ అవుతూ ఉంటుంది కాబట్టి కాస్త కాచి చల్లార్చిన నీళ్లు తాగుతూ ఉండడం శ్రేయస్కరం. ఇది కూడా చాలా మనకి ముఖ్యమైనది. సో మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ, సో ఈ ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ అంటే కామన్ కోల్డ్, ఇన్ఫ్లుయెన్జా ఇటువంటివి, వాటికి మెయిన్గా ఏంటంటే కొంచెం జలుబు రావటం, తుమ్ములు రావటం, కొంచెం గొంతు నొప్పిగా ఉండటం, ఒళ్ళంతా భారంగా ఉండటం, నెప్పులుగా ఉండటం, ఇటువంటి లక్షణాలు మనకి కనబడుతూ ఉంటాయి ఈ ఇన్ఫ్లుయెన్జా లేదా కామన్ కోల్డ్. వీటిల్లో రెండిట్లోనూ కూడా అంతో ఇంతో సమానంగా ఒక రకమైనటువంటి లక్షణాలు వస్తుంటాయి. వీటిల్లో మనం ప్రధానంగా హోమియోపతి మందులు మనం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా డల్ కెమెరా అనేటువంటి మందు ఎక్కువగా ఇండికేట్ అవుతుంది. ఏమిటండి ఈ డల్ కెమెరా లక్షణం అంటే, ఈ డల్ కెమెరాలో ఎక్కువగా తుమ్ములు రావటం, జలుబు చేయటం, కాస్త తేమతో కూడిన వాతావరణానికి ప్రభావితమయ్యి వచ్చేటువంటి రోగాలు, ఇది డల్ కెమెరా ముఖ్యమైనటువంటి మెటీరియా మెడికా పరంగా మనకు లభించేటువంటి ముఖ్యమైన లక్షణం. తేమ వాతావరణం వీరికి పడదు. సో తేమ వాతావరణానికి ఎక్స్పోజ్ అయిన వెంటనే జలుబు రావటం, తుమ్ములు రావటం, కొంచెం గొంతు నొప్పి చేయటం, ఒళ్ళంతా నలతగా ఉండటం, బద్ధకంగా ఉండటం, భారంగా ఉండటం, ఇవన్నీ లక్షణాలు ప్రొడ్యూస్ అవుతాయి. సో అటువంటి లక్షణాలు ఉన్నట్టయితే డల్ కెమెరా అనేటువంటి మందు మనకి ఎక్కువగా ఇండికేట్ అవుతుంటుంది. సో ఈ పొటెన్సీ, మనం 6 పొటెన్సీ కానీ, 30 పొటెన్సీ కానీ, 200 పొటెన్సీ కానీ, పరిస్థితులను బట్టి రోగి ఏ పొటెన్సీ వాడితే మెరుగవుతుంది అనేటువంటిది పూర్తిగా వైద్యుడి తాలూకు ఇది కాబట్టి జాగ్రత్తగా చూసి వైద్యుడు ఆ పొటెన్సీలో ఆ మందును ప్రయోగించినట్టయితే ఈ అనారోగ్యం బారి నుంచి బయటపడతారు. సో ఈ కామన్ కోల్డ్, ఇన్ఫ్లుయెన్జాలో ఇది ఒక ప్రధానమైనటువంటి ఔషధం. అలాగే ఇంకొక ఔషధం జెల్సీమియం అనేటువంటి మందు. సో ఈ మందులో కూడా చాలా వరకు జలుబు, గొంతు నొప్పి, తుమ్ములు ఇటువంటి లక్షణాలు ఉంటాయి. వీటితో పాటు బాగా నీరసం, రోగి బాగా చిన్న జలుబుకే బాగా నీరసపడిపోతాడు, కాళ్ళు పీకుతూ ఉంటాయి, లేదా కాళ్ళు తొడల నుంచి కింద పాదాల దాకా భారంగా బరువు అయిపోయినట్టు ఉంటుంది, కొద్దిగా వెన్నులో చలేస్తున్నట్టు ఉంటుంది. ఇంకొకటి వీళ్ళకి అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే అస్సలు దాహం అనేది ఉండదు. సో ఈ లక్షణాలన్నీ మనకి జాగ్రత్తగా చూసుకున్నట్టయితే అటువంటి వ్యక్తుల్లో జెల్సీమియం అనేటువంటి మందు ఎక్కువగా ఇండికేట్ అవుతుంది. సో ఇందాక చెప్పినట్టే పొటెన్సీ 30 కానీ 200 కానీ మనం చూసుకుని ప్రయోగించవచ్చు. ఇది ఇంకొక ఔషధం. సో మనం 2 ఔషధాలు చదువుకున్నాం, డల్కమేరా, జెల్సీమియం. సో వీటితో పాటు హే ఫీవర్ అనేటువంటి ఒక కొత్త రకమైనటువంటి, దీంట్లో కొంచెం దురదలతో కూడినటువంటి జలుబు, తుమ్ములు, ఎలర్జీ, దీన్ని సిట్రిజిన్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ పోలెన్ సీజన్లో విపరీతంగా వస్తూ ఉంటుంది ఇది. సో అటువంటి రకమైనటువంటి జలుబు, తుమ్ములు, గొంతు నొప్పి మొదలగు సమస్యలకి ఈ వీటితో పాటు దురద, నోరు అంగుడిలో దురద రావటం, ఈ నాలికతో అంగుటిని బాగా బోక్కోవటం ఇలాంటివి చేసినట్టయితే అటువంటి కండిషన్స్లో వైథియా అనే మందు 30 పొటెన్సీలో కానీ 200 పొటెన్సీలో కానీ ఇండికేట్ అవుతుంది. సో ఇవి కామన్ కోల్డ్, ఇన్ఫ్లుయెన్జాలు, ఇంకా చాలా మందులు ఉన్నాయి ప్రధానమైనటువంటి లక్షణం. వీటితో పాటు ఇందాక చెప్పుకున్నట్టు ఒకవేళ వాటర్ ద్వారా, కంటామినేటెడ్ వాటర్ ద్వారా టైఫాయిడ్, కలరా జబ్బులు కూడా రావచ్చు. సో అటువంటప్పుడు ఏ మందులు ఎక్కువగా ఇండికేట్ అవుతాయి? సో టైఫాయిడ్ జ్వరంలో ఈ జ్వరము, ఒళ్ళు నొప్పులు, కాస్త వికారంగా ఉండటం, వాంతి రావటం, మగతగా ఉండటం, పడుకోవటం, బాగా జ్వరం ఎక్కువగా ఉండటం, ఇటువంటి లక్షణాలు టైఫాయిడ్ జ్వరంలో ఉంటాయి. సో వీటికి ఎక్కువగా మనకి ఇండికేట్ అయ్యేటువంటి మందులు మనకి టైఫాయిడ్ జ్వరంలో మనకి ముఖ్యంగా ఇండికేట్ బ్రయోనియా అనేటువంటి మందు ఎక్కువగా మనకి ఇండికేట్ అవుతుంది. ఏమిటి బ్రయోనియా లక్షణాలంటే,
లక్షణాలు నెమ్మదిగా మొదలవుతాయి. అంటే మొదటి రోజు కొంచెం నలతగా ఉంటుంది, రెండో రోజుకి కొంచెం గొంతు నొప్పిగా ఉంటుంది, సాయంత్రానికి లైట్గా జలుబు చేస్తుంది, మూడో రోజు కొంచెం దగ్గు మొదలవుతుంది, నాలుగో రోజు వచ్చేసరికి జ్వరం మొదలవుతుంది. ఇలా స్లోగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి స్లోగా లక్షణాలు ఏర్పడతాయి. ఇది బ్రయోనియా తాలూకు ముఖ్యమైనటువంటి లక్షణం. వీటితో పాటు రోగి అస్సలు కదలడానికి ఇష్టపడదు, పడుకునే ఉంటాడు. ఇంకా దాహం ఎక్కువగా ఉంటుంది, మంచినీళ్ళు ఎక్కువగా తాగాలని ఉంటుంది, నోరు ఆర్చుకుపోతుంది. ఈ లక్షణాలు కూడా కలిసి మనం చూసుకున్నట్టయితే అతనికి బ్రయోనియా అనేటువంటి మందు ఇండికేటర్. తర్వాత దీంతోపాటు ఇంకొక మందు బ్యాప్టీషియా. టైఫాయిడ్ జ్వరంలో చాలా త్వరగా బ్యాప్టీషియా ఇండికేట్ అయ్యే లక్షణం ఏంటంటే రోగి తొందరగా నీరసపడిపోతాడు. అంటే ఇందాక చెప్పుకున్న దానికి వ్యతిరేకంగా రెండు మూడు రోజుల తర్వాత వచ్చేటువంటి లక్షణాలన్నీ మొదటి రోజే వచ్చేస్తాయి. విపరీతమైన నీరసం, మగత, బాగా దగ్గరగా కప్పుకుని పడుకోవటం, మనం పలకరిస్తే కూడా పరాకు మాటలు మాట్లాడటం, ఇటువంటి లక్షణాలు, అలాగే వాంతి, విరోచనం, ఈవెన్ గ్యాస్ కూడా ఫామ్ అయిన విపరీతమైనటువంటి దుర్గంధం, నోరు కూడా చెడ్డవాసన, ఇవన్నీ కూడా బ్యాప్టీషియా అనేటువంటి మందుని ఇండికేట్ చేస్తాయి. ఇక మూడో సెట్ ఆఫ్ వీటితో పాటు వచ్చేటువంటివి చికెన్ గన్య, డెంగీ అనేటువంటి జ్వరాలు. ఇవి దోమకాటు వల్ల వ్యాప్తి చెందుతాయి. ఇవి కూడా వైరస్ వల్లే వస్తాయి, కానీ దోమకాటు వల్ల వ్యాప్తి చెందుతాయి. ఈ వర్షాకాలంలో ఎక్కువగా దోమలు తిరగటం వల్ల, ఎక్కువ వాటర్ ఎక్కువగా నిలవ ఉండిపోవటం వల్ల ఇవి ఎక్కువ వ్యాప్తి చెందుతూ ఉంటాయి. సో వీటిల్లో మనకి ప్రధానంగా ఇండికేట్ అయ్యేటువంటి మందులు చైనా అనేటువంటి మందు చాలా ఎక్కువగా ఇండికేట్ అవుతుంది. సో చాలా తీవ్రమైనటువంటి చలి, ఒళ్ళు నొప్పులు, విపరీతమైన వెర్రి నీరసం, కాసేపు చలేసినట్టు ఉండడం, కాసేపు ఉక్కపోసినట్టు ఉండడం, నోరంతా చేదుగా ఉండటం, ఇవన్నీ కూడా చైనా లక్షణాలు. వీటితో పాటు పీరియాడిసిటీ ఉంటుంది. అంటే కరెక్ట్గా 12 గంటలకి వాడికి బాగా చెడ్డ వాసనతో ఒక మోషన్ అవుతూ ఉంటుంది, లేదు కరెక్ట్గా ఆ టైంకి జ్వరం పెరుగుతూ ఉంటుంది. ఇలా ఏదైనా ఒక పీరియాడిసిటీ, ఒక టైంను అనుసరించి బాధలన్నీ ఉద్రేకం అవుతుంటాయి, అది చైనా తాలూకు లక్షణం. రెండోది, ఇటువంటి చికెన్ గన్య, డెంగీ ఫీవర్లో పైరోజనం అనేటువంటి మందు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. సో ఈ పైరోజనం అనేటువంటి మందులో ఏంటంటే ముఖ్యమైనటువంటి లక్షణం పల్స్కినూ టెంపరేచర్కి ఉన్న రేషియో పోతుంది. మామూలుగా ఏంటంటే పల్స్ రేట్ 72 సార్లు కొట్టుకుంటే టెంపరేచర్ 98.4 డిగ్రీస్ ఉండాలి. ఈ రిలేషన్ ఉంటుంది నార్మల్ హెల్దీ పర్సన్లో, కానీ పైరోజనం అవసరమయ్యేటువంటి రోగుల్లో ఈ రిలేషన్ దెబ్బతింటుంది. మోర్ ఓవర్ బాగా చలి, ఒళ్ళు నొప్పులు, బాగా ఒళ్ళు మగతలో ఉండటం, పరాకు మాటలు మాట్లాడటం, హై టెంపరేచర్ 103, 104, 105 డిగ్రీలు టెంపరేచర్ దిగి రాకపోవటం, బాగా ఇందాక చెప్పుకున్నట్టు విపరీతమైనటువంటి దుర్గంధంతో డిశ్చార్జెస్, అది చెమట కావచ్చు, లేదు మోషన్ కావచ్చు, యూరిన్ కావచ్చు, ఇవన్నీ కూడా పైరోజనం తాలూకు లక్షణాలు. సో పైరోజనం కూడా ఇటువంటి జబ్బుల్లో మనకి బాగా హెల్ప్ చేసేటువంటి మందు. సో ఈ రకంగా మనకి రకరకాల వ్యాధులకి, ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి రకరకాల వ్యాధులకి రకరకాల మందులు అవసరం అవుతూ ఉంటాయి. మనం జాగ్రత్తగా ఏ జబ్బుకి ఏ మందు సూట్ అవుతుంటుంది హోమియోపతిలో అనేటువంటిది చాలా దగ్గరగా స్టడీ చేసుకోవాలి. జాగ్రత్తగా గుర్తించుకోవాలంటే హోమియోపతి అనేటువంటిది ఇండివిజువలైజేషన్ అనేటువంటి ఒక లా మీద ఆధారపడుతుంది. సో మందుని మనం ఎంత ఇలా మనం డిస్కస్ చేసుకున్నప్పటికీ కూడా వ్యక్తి తాలూకు లక్షణాలన్నీ జాగ్రత్తగా రాసుకుని జాగ్రత్తగా చూసుకుని అప్పుడు మాత్రమే మందు డిసైడ్ చేయాలి. దాన్నే సిమిలిమం అంటారు. సో సిమిలిమం సెలక్షన్ ఇండివిజువలైజేషన్ మీదనే జరగాలి. సో జాగ్రత్తగా ఆ గ్రూప్ను మనం ఇప్పుడు కొంత డిస్కస్ చేసుకున్నాం, అంతే తప్ప ఇవే మందులు ఇండికేట్ అవుతాయని అనుకోకూడదు. సో ఏ జబ్బుకి ఆ లక్షణాలని జాగ్రత్తగా స్టడీ చేసి ఏ మందు ఇండికేట్ అవుతూ ఉంటుందో చూసుకోవాలి. సో ఈ రకంగా మనం ఈ వర్షాకాలం మాన్సూన్ సీజన్లో వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి జబ్బులు, వాటి తాలూకు వంటింటి చిట్కాలు, వాటి తాలూకు హోమియోపతి ఔషధాలు మనం జస్ట్ బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం.
నమస్తే.